హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాడ్స్గర్ల్వినీ. ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక మంచి ప్రోడక్ట్ గురించి రివ్యూ ఇవ్వబోతున్నాను. ప్రోడక్ట్ అంటే ఫేస్కో హెయిర్కో అనుకోకండి. సో యూట్యూబ్లో బిగినర్స్కి అంతేకాకుండా ఎవరికైతే ట్రావెలింగ్ ఇష్టమో, ఫొటోస్ దిగడం ఇష్టమో, సో వీడియోస్ క్యాప్చరింగ్ ఇష్టమో వీళ్ళందరికీ కూడా మంచి ప్రోడక్ట్, రీజనబుల్ ప్రైస్లో ఒక మంచి ప్రోడక్ట్ని మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు, బికాస్ ఎందుకంటే నేను కొనేటప్పుడు నాకు ఎక్కడ మంచిగా దీని గురించి ఇన్ఫర్మేషన్ అనిపించలేదు, రివ్యూ అంతగా అనిపించలేదు. సో నేను వాడి పర్సనల్గా నేను యూజ్ చేశాక ఏంటి పరిస్థితి అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ అందరికీ యూజ్ అవుతుంది. సో ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. అన్బాక్సింగ్ అయితే చూసారు కదా, ప్రోడక్ట్ అయితే అర్థమైపోయి ఉంటుంది. అది వచ్చేసి డిజిటెక్ వారిది మినీ పాడ్ అనమాట, పోర్టబుల్ మినీ పాడ్. సో ఇది వచ్చేసి, ఇది నా దగ్గర ఆల్రెడీ ఒక పెద్ద ట్రైపాడ్ సెటప్పే ఉంది. సో ఇది నేను ప్రతి చోటకి క్యారీ చేయలేను, ప్రతి చోటకి ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకొని షూట్ చేయలేకపోతున్నానని చెప్పేసి ఒక మినీ పాడ్ తీసుకుందామన్న ఆలోచనలో దీనికోసం చాలా రివ్యూ చేశాను. సో ఫస్ట్ అయితే మనము దీని ఫీచర్స్ చూసుకుందాం. సో మినీ పాడ్ అండ్ ట్రైపాడ్ ఏదికైనా 3 legs స్టాండ్స్ ఉంటుంది, అది ఓకే ఫైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం వీడియోని హారిజాంటల్గా పెట్టుకోవచ్చు, ఫోన్ని వర్టికల్గా పెట్టుకోవచ్చు. సో హారిజాంటల్ అంటే యూట్యూబ్ చేసుకోవచ్చు, వర్టికల్గా ఏమైనా వీడియోస్ చేసుకోవచ్చు. సో అంతేకాకుండా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రోడక్ట్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీని ప్రైస్ వచ్చేసి, అరే యాక్చువల్లీ 900 ఎంతో ఉంది మనకి అమెజాన్లో, బట్ ఆఫర్ పోగా 450, బిలో 500 ప్రోడక్ట్ అనమాట. ఇది ఖచ్చితంగా బిలో 500 ప్రోడక్ట్ ఇది. సో 900 రూపీస్ ఇచ్చి ఆఫర్లో వర్తి ప్రోడక్ట్. సో ఇప్పుడు ప్రోడక్ట్ చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్న ఫీచర్స్. సో మనం ఈ యొక్క ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే మనకి దీంట్లో 2 pieces వస్తాయి అన్నమాట. 2 pieces ఏంటంటే, ఒకటి ట్రైపాడ్ స్టాండ్, ఇంకొకటి వచ్చేసి మొబైల్ హోల్డర్. సో 500 రూపీస్లో మనకి స్టాండ్ వస్తుంది, మొబైల్ హోల్డర్ కూడా వస్తుంది. ఈ హోల్డర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనే చెప్పాలి. ఇప్పుడు లాగితే కాదు, మనం మొబైల్ ఫిట్ చేసాక కూడా చాలా బాగుంది. సో 500కి ఇంత క్వాలిటీ రావడం అనేది మంచి చాలా రీజనబుల్. సో ఇది వచ్చేసి మనము హారిజాంటల్గా ఇక్కడ ఫిక్స్ చేసి, ఇక్కడ ఒక స్క్రూ ఉంది, వెనక ఒక స్క్రూ ఉంది. సో ఇలా ఫిక్స్ చేసినట్లయితే మనం హారిజాంటల్గా షూట్ చేసుకోవచ్చు, ఇలా ఫిక్స్ చేసినట్లయితే మనం ఇట్లా వర్టికల్గా పెట్టి షూట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మొబైల్ హోల్డర్. పెద్ద పెద్ద మొబైల్స్ అంటే చెప్పలేము, కానీ నాది వచ్చేసి ఐఫోన్ 11, ఇదైతే ఫిట్ అవుతుంది. ఇంతకంటే ఇంకా విడ్త్ ఉంటే చెప్పలేము. సో మీరు ఇంకా సపరేట్గా తీసుకోవాల్సి ఉంటుంది స్క్రూ టైప్. సో ఇదైతే ఐఫోన్ 11 వరకు బాగుంది, శాంసంగ్కి బాగుంది, రియల్మీ ఇవన్నీ కూడా బాగానే ఫిట్ అవుతాయి ఈ మొబైల్ హోల్డర్తో. సో నెక్స్ట్ వచ్చేసి ట్రైపాడ్కి 3 legs ఉన్నాయి. సో రబ్బర్ బేస్ అన్నమాట, అస్సలు మూవ్ అవ్వదు, చాలా నీట్గా ఫిట్ అయిపోయి ఉంటుంది మనం అక్కడ పెడితే అక్కడ. ఇంకో విషయం ఏంటంటే అడ్జస్టబుల్ లెగ్స్ అంటే మనకు పెద్ద ట్రైపాడ్స్కి అడ్జస్ట్ చేసుకుంటాం, ఎంత హైట్ కావాలో అంత హైట్ పెట్టుకునేలాగా. సో మనకు రావడం ఇంత బుడ్డిగా వస్తుంది, చిన్నగా కూడా మనము వీడియో తీసుకోవచ్చు. అండ్ కొంచెం ఎక్కడైనా ప్లేస్ చేసి వీడియో తీస్తున్నప్పుడు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లెగ్స్. సో మనకి ఇక్కడ కూడా మీరు చూస్తున్నట్లయితే ఏ సెక్షన్ వరకు అడ్జస్ట్ చేసుకోవాలి అనేది కూడా ఉంటుంది. ఇక్కడ వరకు చాలా, లేదా ఇక్కడ వరకు, ఇంకా జారిపోయి కిందకు వచ్చేది ఉండదు. మనం ఎక్కడ ఫిక్స్ చేస్తే అక్కడ ఫుల్ లెంత్ కావాలంటే ఫుల్ లెంత్ అన్నమాట. సో 3 legs అడ్జస్టబుల్ లెగ్స్ వచ్చాయి మనకి. అంతేకాకుండా మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఈ రొటేషన్ బాల్. సో
ఫిట్గా ఉండాలంటే ఇలా పెట్టేసుకొని స్క్రూ బిగించేసుకుంటే మొబైల్ మూవ్ అవ్వదు. లేదు మీకు కొంచెం టిల్ట్ చేసుకోవాలి అంటే ఈ స్క్రూని లూజ్ చేసుకొని ఇది 360 degrees తిరుగుతుంది అన్నమాట ఈ బాల్ వచ్చేసి. సో బేసిక్గా తక్కువ అంటే 500-400 ఉండే ట్రైపాడ్స్కి మినీ పాడ్స్కి ఏంటంటే ఈ బాల్ వచ్చేసి ప్లాస్టిక్ది వస్తుంది. సో ప్లాస్టిక్ది ఇరిగిపోతే దేనికి పనికిరాదు, ఇంత ఖర్చు పెట్టి దేనికి పనికిరాదు. సో ఈ బాల్ వచ్చేసి మెటల్ బాల్ అనమాట. సో మనకి ఏం ప్రాబ్లం లేదు. సో బికాస్ ప్లాస్టిక్ బాల్ ఇరిగిపోయిద్ది అని ఎలా చెప్తున్నానంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు వేరే మినీ పాడ్ యూస్ చేశాను, ఫోన్ పెట్టగానే ఇరిగిపోయింది అనమాట. సో ఇది మెటల్తో తయారు చేసింది, మనం ఎలా కావాలంటే అలా, ఎలా కావాలంటే అలా పెట్టేసుకొని షూట్ చేసుకోవచ్చు. ముందు వీడియో పెట్టుకుంటే రీల్స్ చేసుకోవచ్చు, అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ మీరు రొటేట్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి. అండ్ మీరు ఇక్కడ రింగ్ చూస్తున్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈ స్పేస్లో కనుక మనం లెగ్స్ పెట్టినట్లయితే ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది. అండ్ ఇది మనం రొటేట్ చేసుకోవచ్చు. ఇందాకేమో ఈ స్పేస్లో పెట్టాము, ఎక్కువ స్ప్రెడ్ చేసాము, ఇప్పుడు ఇలా పెడితే రెస్ట్రిక్టెడ్, ఇంకింతకుమించి మూవ్ అవ్వదు, ఇంతకుమించి మనము ఓపెన్ చేయలేమన్నమాట. సో మళ్ళీ క్లోజ్ చేసుకొని ఇది నెక్స్ట్ లెవెల్, ఇంకా ఫుల్ స్ప్రెడ్డింగ్ అన్నట్టు. ఫుల్గా మనము ఇట్లా ఒక డ్రోన్ కైండ్ ఆఫ్ లాగా మనము చాలా స్ప్రెడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ చిన్న దాంట్లోనే మనకి మనం 360 degrees రొటేట్ చేసుకుంటాము, మొబైల్ హోల్డర్ కూడా వస్తుంది, హారిజాంటల్గా పెట్టచ్చు, వర్టికల్గా కూడా పెట్టచ్చు, అండ్ 3 types మనము దీన్ని స్ప్రెడ్ చేయొచ్చు అండ్ దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో బోల్డ్ అని ఫీచర్స్ ఉన్నాయి కదా, వితిన్ 500 వచ్చేస్తుంది మీకు. ప్రైస్ కూడా నేను ఎంత తీసుకున్నాను అనేది మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను విత్ రబ్బర్ స్టాపర్స్. సో ఎస్, చాలా రీజనబుల్ ప్రైస్, అందుకనే నేను వీడియో చూస్తే బాగుంది అంటారు. సో యా యూజ్ చేయొచ్చు అంటున్నారు, కానీ విషయం అనేది నాకు క్లియర్గా చెప్పలేదు అక్కడ. సో అందుకోసం అయితే మీ అందరు కూడా యూజ్ అవుతుందండి. ట్రావెలింగ్ వాళ్ళు కూడా చక్కగా వాళ్ళు ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఏమైనా బ్లాగ్స్ వేసుకునేప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మినీ పాడ్ వచ్చేసి. మినీ పాడ్ డిజిటెక్ కంపెనీ వాళ్ళది, ఆఫ్ కోర్స్ మంచి ఏమంటారు క్వాలిటీ ఉంటుంది. నా పెద్ద ట్రైపాడ్ కూడా డిజిటెక్కే. సో మంచి ఆఫర్లో వచ్చింది, మంచి ప్రోడక్ట్ అని చెప్తున్నాను. సో తప్పకుండా మీరు ట్రై చేయాలనుకుంటే మీరు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లేదంటే చక్కగా అమెజాన్లోకి వెళ్ళి డిజిటెక్ మినీ పాడ్ అని చెప్పేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రివ్యూ హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి అండ్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ బై బై.